హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఏంటో చెప్పగలరా మీరు? ఏంటి గడ్డి చూపిస్తుంది అనుకోకండి, ఇది దర్భ అన్నమాట. మొన్న చంద్రగ్రహణం రోజు నేను ఈ దర్భ తెప్పించాను. ఇంట్లో ఉన్న అన్ని సామాన్లలోనూ ఈ దర్భను వేసేసాను, అలాగే దేవుని పటాల మీద కూడా వేసాను అన్నమాట. ఫ్రిడ్జ్ లోపల అన్ని తినేటివే కదా ఉంటాయి, ఫ్రిడ్జ్ లోపల, ఫ్రిడ్జ్ పైన, అట్లా అన్ని దగ్గరలా వేసేసాను అన్నమాట. వేసిన తర్వాత గ్రహణం టైం అయిపోయిన తర్వాత మాత్రం ఇలాగ అన్నీ తీసేసాను. పప్పులు, ఉప్పు, బియ్యం, ఇంకా ఊరగాయలు, పచ్చళ్ళు అట్లాంటివి ఏదైనా అన్నిటిలో వేసేసాను అన్నమాట. నేను ఇక్కడ అరటి పండ్లు కూడా పెట్టుకున్నాను, కవర్లు ఉన్నాయి కదా, ఇంకా వాటి మీద కూడా పెట్టేశాను అన్నమాట. అది అతి నీల లోహిత కిరణాలు పడతాయి కదా, అవి పడినప్పుడు వండిన ఆహారం ఉంటే కనుక విషం అవుతుంది, అలాగే వీటి మీద అయితే కొంచెం తక్కువగా పడుతుంది. డబ్బు బంగారం ఉన్న దగ్గర కూడా నేను ఇలా పెట్టేశాను అన్నమాట దర్పలు. గ్రహణం టైం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వెన్నీ తీసేసాను. ఇది బియ్యం కొత్త కట్ట, ఆ బియ్యం మూట మీద కూడా వేసేసాను అన్నమాట. తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను. సిటీలో ఉన్నవాళ్ళు, దర్పలు దొరకని వాళ్ళు గరిక కానీ తులసి ఆకు కానీ వేసుకోవచ్చు. నేను అలాగే పైన వాటర్ ట్యాంక్ మీద కూడా వేసేసాను. అవి లాస్ట్ టైం ఫస్ట్ సూర్యగ్రహణం అప్పుడు వేసినప్పుడు మా పిల్లలు అడిగారు అవి గాలికి వెళ్ళిపోతాయి అని, వెటకారంగా అడిగారనమాట. నేను అందుకనేసి నేను ఇక్కడ మళ్ళీ ఇట్లా రాయి పెట్టాను. ఇంకా దాని మీద కూడా పెట్టాను, ఆ మూత మీద పెట్టాను, ఇంకొక వేరే రాళ్ళు పెట్టి అవన్నీ గాలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇంక ఇవి కూడా తీసేస్తున్నాను, అన్నీ తీసేసి చెట్లలో వేసేసాను అన్నమాట. దర్భల చాప కూడా ఉంది నా దగ్గర. ఏమీ ఇట్లాంటివి దొరకనప్పుడు మాత్రం అవి దానిలో కొన్ని పోగులు తీసి ఇట్లా వేస్తూ ఉంటాను, అది మరొక వీడియోలో చూపెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.